మేనభావతో చిచ్చు పెట్టడానికి జరిగినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. కేటీఆర్ హరీష్ ఇద్దరు ఒక్కటిగా కలిసి ప్రయాణిస్తున్నారు. కేసీఆర్ అయితే బయటికి రావట్లేదు, ఆ పార్టీని కాపాడుకునే బాధ్యత వాళ్ళిద్దరూ చేస్తున్నారు. కేటీఆర్ని దెబ్బ కొడితే హరీష్ దూరంగా ఉంటాడు అని భావించాడు రేవంత్ రెడ్డి. కానీ కేటీఆర్ ఇంటి మీద దాడి లేదా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి విషయంలో హరీష్ రావు ముందుకొచ్చారు. కేటీఆర్ మీద ఎందుకు ఈ కక్ష అని నిలదీశారు. ఆయన ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు వెళ్తున్నారు, అదేదో బందిపోట్ల మీద దాడికి వెళ్ళినట్టు 200-300 మంది, చివరికి ఏం సాధించారు, ఏం పట్టుకున్నారు, ఏం చేశారు. వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే అదేదో పెద్ద ఇదైపోయినట్టు మీడియా సోషల్ మీడియా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆ వీడియోలు కూడా చేసి ఏముంది అందులో అన్నటువంటి అలాంటి స్టేజీ ఎందుకు వచ్చింది అన్నటువంటిది నిలదీసుకొచ్చారు. తద్వారా హరీష్ రావు కేటీఆర్కి అండగా నిలబడ్డారు. ఇట్లాంటిది చూస్తా ఊరుకోం, టైం వస్తుంది అంటూ పరోక్షంగా అధికార యంత్రాంగానికి వార్నింగ్లు ఇచ్చారు.